చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పెద్ద పరీక్ష పెట్టి వెళ్ళాడు. బాగా ఊంచుకునే లక్షణం ఇవ్వాలి. పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన వాతావరణం అంతా ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, శాంతిగా ఉండడంలో గొప్పే ఉంది. పరమ ప్రశాంతంగా ఉండడానికి వ్యతిరేకమైన వాతావరణం ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సత్వం బాగా ఏర్పడిందని గుర్తు. అందుకే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వరాంగి అని ఒక అత్యంత అందమైన స్త్రీని సృష్టించి బహుమానంగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ వరాంగి విశేషంగా సేవించింది వజ్రాంగుణ్ణి. చాలా కాలం సేవించిన తరువాత చేసిన సేవలకి తృప్తి పడ్డాడు వజ్రాంగుడు. భార్యని పిలిచి, ఓ వరాంగి, నిన్ను నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రసాదించాడు, ఆయన ప్రసాదంగా నిన్ను స్వీకరించాను, భార్యాస్థానంలో కూర్చోపెట్టాను, ఇంతకాలం సేవించావు, నన్ను ఏం అడగలేదు, ఇది శాంతిగా ఉన్నట్టు కనబడి శాంతి లేకపోవడానికి, శాంతిగా ఉన్నట్టు కనపడి శాంతి యందు నిలబడడానికి ఎంత తేడా ఉంటుందో చూపిస్తున్నారు. అంత గొప్పగా భర్తని అనువర్తించినట్లు కనపడింది, అన్ని సేవలు చేసినట్లు కనపడింది. పిలిచి అడిగాడు వజ్రాంగుడు, ఇంతకాలం సేవించావు కదా, ఏ కోరికతో సేవించావు, నీకేమైనా కోరిక ఉందా చెప్పు, నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆవిడంది, విష్ణువుని ప్రబలంగా ద్వేషించేటటువంటి వాడు, లోకాలన్నింటినీ కూడా బాధ పెట్టగలిగినటువంటి వాడు, అపారమైన బలవంతుడు, ఎవడి పేరు చెప్తే దేవతలు కూడా ఏడుస్తారో అటువంటి వాణ్ణి నాకు కొడుకుగా కటాక్షించండి. పరమ ప్రశాంతంగా ఉన్నాడు కదా వజ్రాంగుడు, అంత ప్రశాంతంగా ఉన్నటువంటి తటాకంలో, అలలు లేని తటాకంలో ఎవరో రాయి విసిరారనుకోండి, మళ్ళీ అలలు వస్తాయి. కానీ అలలకున్న లక్షణం ఏమిటంటే అవి మళ్ళీ ఒడ్డుకెళ్ళి వెనక్కి వచ్చి ఆ సరోవరంలోనే కలిసిపోతాయి. మళ్ళీ సరోవరం ఏ కదలిక లేకుండా చూసుకుంటే అలాగే ఉంటుంది ప్రశాంతంగా. ఆయన బాధపడ్డాడు, నేను సత్వగుణాన్ని ఆశ్రయించాను, ఎవరికీ బాధ కలగడానికి కారణం కాకూడదనుకున్నాను, పరమ ప్రశాంతంగా ఉన్నాను, ఈ వజ్రాంగి నన్ను ఇంతకాలం అనువర్తించింది, తీరా కోరిక కోరమంటే విష్ణుద్వేషి, విష్ణువు యొక్క బాధకి కారణమయ్యేవాడు కావాలంది, ఇప్పుడు ఈమె కోరిక తీరిస్తే లోకములకు బాధకి నేను కారణము కాలా, అశాంతి పొందాడు. లోకకంటకుడైన కుమారుడు కావాలని అడిగింది, ఆమె కోరిక తీర్చడం నా కర్తవ్యం. ఆ కోరిక తీర్చినప్పుడు అలా కాదని ఆమె తెలుసుకుని ఉండాలి ఈ పాటికి, ఎందుకని నా యొక్క జీవన విధానాన్ని చూసింది కాబట్టి. చూసి కూడా అలా అడిగిందంటే నేను చెప్తే విందవు, ఏమిటి ప్రయోజనం నేను అశాంతి పొందితే. తప్పకుండా వెళ్ళి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆ బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యారు. అది ఆయన అన్నాడు, ఏం కావాలన్నాడు. ఏం కావాలని ఆయన ఎందుకు అడుగుతాడంటే, తెలియని వాడై కాదు, ఆయనకే తెలియదు అనుకోండి, తపస్సు చేసిన వాడు ఎందుకు తపస్సు చేశాడో తెలియక ఆయన అడిగితే ఇక పరమేశ్వరుడికి సర్వజ్ఞత్వం అన్న మాట ఎలా అన్వయం అవుతుందండి. కాదు, అలా ఎందుకు అడుగుతాడంటే అవతలవాడు అడిగితే తప్ప ఇవ్వకూడదు, అదొక లక్షణం ఉంటుంది లోకంలో. ప్రతివాణ్ణి పిలిచి అన్నీ ఇచ్చికూడదు, కొన్ని కొన్ని అవతలవాడు కోరితేనే ఇవ్వాలి, అప్పుడే దానికో గౌరవం ఉంటుంది, దానికో మర్యాద ఉంటుంది. నా భార్య కోరింది, భర్తగా నా కర్తవ్యం, లోకకంటకుడు, విష్ణువుకి ఖేదకారకుడు, ఆయనని మించినటువంటి బలశాలి లేనివాడు ఒక కుమారుడు కావాలి వరాంగికి, అటువంటి కుమారుణ్ణి అనుగ్రహించమన్నాడు. ఎవరి కర్తవ్యం వాళ్ళది. అయ్యి బాబోయ్, అలాంటి వాడినిస్తే లోకాలు మళ్ళీ పాడైపోవు అని బ్రహ్మగారు అనకూడదు, ఆయన తపస్సు చేశాడు వరం ఇవ్వాలి. ఎవరి కర్తవ్యం వారిది. కర్తవ్యతానిష్టతో కూర్చున్నవాడికి అసలు అశాంతి అన్న మాట దగ్గరికి చేరదు. ఆయన అన్నాడు తథాస్తు. పుట్టుకొచ్చాడు ఓ కొడుకు, వాడు పుట్టగానే ఎన్ని దుర్నిమిత్తములు కనబడ్డాయో, కనపడాలో అన్నీ కనబడ్డాయి. మనకి కావ్యాల్లో పురాణాల్లో ఈ దుర్నిమిత్తాల్ని వర్ణిస్తారు, యుద్ధాలకు బయలుదేరినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు. మనం దాన్ని గబగబా తిప్పేసి చదువుతాం, కానీ యథార్థంగా అవి చాలా సారభూతములై ఉంటాయి. అవి శకున శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు. కశ్యప ప్రజాపతి బయలుదేరి వచ్చాడు, వీడికి తారకాసురుడని పేరుంచుతున్నాను, తారకుడు అని పిలుస్తున్నాను అన్నాడు. పెరిగి పెద్దవాడయ్యాడు, బ్రహ్మాండమైనటువంటి శరీరం, ఎటువంటి వరం కోరాడో దానికి తగిన శరీరం ఉండదండి, అది పెద్ద ఆశ్చర్యమే ఉంది, మహాబలిష్టమైన శరీరం. దీనికి తోడు మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు.
తపస్సు ఈసారి ఎవరిని? అందరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయలేదు, పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. రాక్షస బుద్ధి అని నేను మీతో మనవి చేశాను కదూ, దేశకాలములను ఉపయోగించుకుంటాడు. అప్పటికున్న పరిస్థితి మళ్ళీ ఓసారి కథ వెనక్కి వెళ్ళండి. దాక్షాయిణిగా ఉన్నటువంటి అమ్మవారు భర్తృనింద వినలేక మహాపతివ్రతగా శరీరాన్ని విడిచిపెట్టి పరమశివుని యందు ఆ తేజస్సు ఐక్యమై ఉంది. పైకి పార్వతీదేవి లేదు. వాడు ఒక విచిత్రమైనటువంటి కోరికోటి కోరాడు. సకలలోక విధాత, నీవు ప్రసన్నభావంబు పొందితేని వీరొకటి లేకుండుటయుండునే నేను వరంబునకు తగియున్న సకల నిర్జర రాశి గెలువ శక్తినిమ్ము పురారికి అర్భకుడు కలిగనేని చంపుగాక ఉరంబునందురు శక్తి చే అన్నాడు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు. అద్భుతమైన అనువాదం చేశారు. ఉరుశక్తి చే, విశిష్టమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు అన్నాడు. అటువంటి శక్తివంతుడు లోకంలో ఉండడు. అంతటి మహాశక్తివంతుడు ఒకడు పుట్టాలి. వాడెవరికి పుట్టాలి? నీకు పుట్టాలి. నీకు ఎలా పుట్టాలి? నీ వీర్యము స్ఖలనమై పుట్టాలి. ఎందుకని? పరమశివుడు సంకల్పం చేత కొడుకుని కంటాడు. సంకల్పము చేత కొడుకుని కన్నవాడతో నేను చనిపోను. నీ వీర్యము స్ఖలనము కావాలి. పరమశివ వీర్యం స్ఖలనం కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి. ఆయన కామమోహితుడు కావాలంటే ఆ స్థానంలో భార్యగా అసలు ఊహించి నిలబడమే ఎవరైనా, అది ఒక్క అమ్మవారికే చెల్లు. ఆవిడేది ఇప్పుడు? లేదు. ఆమె పక్కకి రావాలి. మళ్ళీ ఆమె పక్కకి రావాలంటే పార్వతీ కళ్యాణం జరగాలి. కళ్యాణం జరగకుండా, వైదిక క్రతువు లేకుండా ఎలా పక్కకు వస్తుంది అమ్మవారు? పార్వతీ స్పర్శ లేకుండా, భార్య యొక్క స్పర్శ ఉండకూడదా కుమారుడు పుట్టడంలో. అలా కొడుకు పుడితే నేను చనిపోతాను. ఉరంబునందురు శక్తి చే, నా గుండెల్లో వాడు కొట్టిన శూలానికి చచ్చిపోతానండి. ఎంత విచిత్రమైన మడత చూడండి. అసలు పరమశివుని యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి భూతము లోకంలో లేదు. ఎందుచేత అంటే ఆయన తేజస్సు అటువంటిది, ఆయన విరాట్ స్వరూపం అటువంటిది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకమపనిషదాక్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజోరూపమైనటువంటి పరమశివుడికి ఎలా ఈ ప్రకారంగా కొడుకు పుట్టడం? అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు. ఏమండి, అంతకుముందు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, విఘ్నేశ్వరుడి చేత మరణించడాని అందుకు పెట్టాడు ఈ మడత. విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి గురించి మూడు రకాలైనటువంటి విశేషాలు చెప్తారు లోకంలో. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కైలాస పర్వతంలో ఉన్నటువంటి చిత్రశాల ఎందు కూర్చున్నారు. అంటే అనేకమైనటువంటి మూర్తులు పెట్టి ఉంటాయి, తైలవర్ణ చిత్రాలు. కూర్చుని ఇద్దరు సంతోషంగా అలా చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకేసారి ప్రణవం వంక చూశారు. చూసి ఆ చూడడంలో అనురాగభరితంగా చూశారు. ప్రణవంలోంచి ఆ చిత్తరువులోంచి ఒక పిల్లవాడు జారాడు. ప్రణవమే విఘ్నేశ్వర స్వరూపంతో కిందకి జారింది. పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది విఘ్నేశ్వరోత్పత్తిలో. ఇద్దరూ కలిసి చూశారు. ఇంకొకసారి అవతార స్వీకారం చేశాడు. చేసినప్పుడు ఆమె తన ఒంటికి ఉన్న పసుపునంతటినీ నలిచి ముద్ద చేసింది. పార్వతీ స్పర్శ ఉంది. మూడవసారి ఇంకొకసారి ఆయన అవతార స్వీకారం చేశాడు. ఎప్పుడు? ఆ భండాసురుడు ఆ గణేశ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి సైన్యంలో పడేశాడు. పడేసినప్పుడు ఆ యంత్రాన్ని పాడు చెయ్యాలి అంటే మళ్ళీ మహాగణేశ్వరుడు పుట్టాలి. అమ్మవారు ప్రసన్నంగా ఓసారి పరమేశ్వరుడి వంక చూసింది. పరమేశ్వరుడు ప్రసన్నంగా అమ్మవారి వంక చూశాడు. ఇద్దరూ విఘ్నేశ్వరుడు పుట్టాలన్న కోరికతో ఇలా చూసుకునేటప్పటికి ఆ చూపుల కలయికలోంచి వచ్చాడు విఘ్నేశ్వరుడు. మూడుసార్లు పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది ఆ కొడుకు పుట్టడంలో. అందుకే వాడు జాగ్రత్త పడ్డాడు. నీ వీర్యము స్ఖలనమవ్వాలి, కానీ పార్వతీ సంబంధం ఉండకూడదు. ఉండకుండా కొడుకు పుట్టాలన్నాడు. ఎందుకని? నీ వీర్యము స్ఖలనమై కొడుకు అన్నాడనుకోండి, చూపుల కలయికనందు కూడా తేజోసంగమం ఉంది కాబట్టి విఘ్నేశ్వరుడు తారకాసుర సంహారానికి కారణమవుతాడు.
అందుకని పార్వతీ స్పర్శ ఉండకూడదన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు తప్పలేదు. ఇప్పుడు తారకాసురుడికి ధైర్యం, పరమశివుడు తథాస్తు అన్నాడు. పరమ సంతోషం ఇంకెంతకన్నా కావలసిందే ఉంది. పరమశివునికి మళ్ళీ పక్కన అమ్మవారు వచ్చి కూర్చునేది ఇప్పుడు, వీళ్ళిద్దరికీ కళ్యాణం ఇప్పుడు, కొడుకు పుట్టేది ఇప్పుడు, తను కోరుకున్న రీతిలో వాడు వచ్చి తనతో యుద్ధం చేసేది ఇప్పుడు, తాను చచ్చేది ఇప్పుడు. కాబట్టి ఇక నాకు చావి ఎక్కడుంది? కారణమేది? పైగా ఇందులో ఒక పెద్ద మడత ఉంది. శివుడికి లోకమంతా బిడ్డలు, అందరూ బిడ్డలైనప్పుడు తండ్రి దగ్గర మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉంటాయి. తండ్రి కామము తన భార్య ఎందుండొచ్చు, నీ సౌలభ్యం కోసం నా మీద పెట్టుకుని నేను తేలిగ్గా అర్థం అవడానికి మాట్లాడాలి అంటే నా భార్య ఎందు నాకు కామం ఉండొచ్చు, కానీ నా కుమారుడికి మాత్రం ఎప్పుడూ కూడా ఆమె తల్లి భావనతోనే ఉంటుంది. ఆమెని చూడడం పాలు కిందకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఆమె పాల మీద నీళ్లు, నా పాలిట పాల కింద అగ్ని. ఆమె శివునకు భార్య కానీ బిడ్డలకు జగజ్జనని. ఆమె దగ్గరికి కానీ ఆయన దగ్గరికి కానీ వెళ్ళి, అయ్యా మీరిద్దరూ కలిసి క్రీడించండి, ఓ కొడుకుని కనండి అని ఎవరు చెప్తారు? ఎవరు సాహసం చేస్తారు? ఎవ్వరూ చెప్పరు. కాబట్టి అడిగేవాడు కూడా ఉండడు కుమార సంభవం కోసం. ఇది తారకాసురుని యొక్క పన్నాగం.